ఫ్లిప్పర్ అనే ఈ డివైస్ ని ఇండియాలో ఎందుకు బ్యాన్ చేశారు, దాని వెనకాల ఉన్న రీజన్ మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. యాక్చువల్లీ ఇది ఒక హ్యాకింగ్ డివైస్. కార్ రిమోట్ లాంటి డివైజెస్ ని ఈజీగా హ్యాక్ చేయగలదు. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఈ డివైస్ పక్కన పెట్టుకుని ఏదైనా కార్ ని అన్లాక్ చేసినప్పుడు ఆ రిమోట్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని ఈ డివైస్ అనేది రికార్డ్ చేసుకుంటుంది. దాని వల్ల నెక్స్ట్ టైం ఆ కీ లేనప్పుడు కూడా ఆ కార్ ని మనం అన్లాక్ చేయొచ్చు. ఈ డివైస్ ని యూజ్ చేసి మనం ఏ కార్ అయినా ఈజీగా ఎత్తుకెళ్లొచ్చు. సేమ్ రికార్డెడ్ సిగ్నల్స్ ని ఆ కార్ కి పంపించి అన్లాక్ అయ్యేలా చేస్తుంది. కానీ ఆ డివైస్ అనేది ఓల్డ్ కార్స్ కి మాత్రమే వర్క్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య వస్తున్న కొత్త కార్లలో మల్టిపుల్ సెక్యూరిటీ లేయర్స్ తో వస్తుంది. ప్రతిసారి అన్లాక్ చేసినప్పుడు ఆ కార్ అనేది కొత్త కోడ్ ని జనరేట్ చేస్తుంది. సో దాని వల్ల ఆ కార్ ని హ్యాక్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ ఆ డివైస్ ని అంత ఈజీగా తీసి పాడేయద్దు. ఎందుకంటే అది మన ఏటీఎం మిషన్ ని హ్యాక్ చేసి ఇన్ఫర్మేషన్ ని ఈజీగా లీక్ చేసేస్తుంది. అలానే ఇంటి డోర్స్ ని కూడా అన్లాక్ చేయగలదు. అండ్ వైఫై సిగ్నల్స్ కూడా హ్యాక్ చేయగలదు. అండ్ ఈ డివైస్ మీకు కావాలంటే ఖచ్చితంగా ఫారెన్ కంట్రీస్ ఏ వెళ్ళాలి. ఎందుకంటే ఇండియాలో ఈ డివైస్ బ్యాన్ అయ్యింది.